ఈరోజు బోధనా డివో కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో నిర్లక్ష్యంలో నిరసిస్తూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్పీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మహాజన నేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నేటి నుంచి నిరసన దీక్షలు ఈ నెల 12 వరకు చేపడతామని ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ శ్రీ డల్లా సురేష్ మహాజన్ తెలుపుతూ ఈ నిరసన దీక్షలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు కొనసాగుతాయని అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లైనా ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం అంటే మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నారని ఎస్సీ వర్గీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని లేకుంటే రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని అన్నారు. ఈ దీక్షలో బోధన్ టౌన్ అధ్యక్షుడు శ్రీ పానుగట్టి భరత్ కుమార్ మాదిగ, సీనియర్ నేత లక్ష్మీ భూమయ్య మాదిగ, బోధన్ మండల ఇన్ఛార్జి బూరేశంకర్ మాదిగ, ఎడపల్లి మండల అధ్యక్షులు కోండ్రు పాండు మాదిగ, మండల సీనియర్ నాయకుడు కాశిగోల గంగాధర్ మాదిగ, బోధన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బోధన్ ఆడియో కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి ఆధ్వర్యంలో ఈ దేశ కేంద్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలోనే ప్రవేశపెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా జూలై 3న హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణపై మౌనం వీడాలని ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ నాయకులు మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై నిర్లక్ష్యాన్ని కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ మరి ఈ యొక్క నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బోధ నియోజక ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు మన నేటి నుండి ఈ నెల 12 వరకు కొనసాగిస్తాయి. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వమా, ఇప్పటికైనా కానీ మీ యొక్క నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను ప్రవేశపెట్టి దీనికి చట్టబద్ధత కల్పించి మరి మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరి రాబోయే కాలంలో మీరు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని చట్టబద్ధత కల్పించకుండా మరి మాదిగ ఉప కులాల వాడల్లోకి వస్తే మాత్రము మా యొక్క ఎంఆర్పిఎస్ నాయకత్వం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కరు ఏదైతే మరి ఎస్సీల కోసం 15% రిజర్వేషన్ కల్పించినారో ఆ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు ఎస్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అందడం లేదని, ఈ యొక్క వర్గీకరణ డిమాండ్ సరైంది అని, మీరు 94 నుండి నేటి వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలపరిచిన బీజేపీ పార్టీ మరి ఇప్పటి వరకు కూడా 100 రోజుల్లో చేస్తారన్న బీజేపీ పార్టీ మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, మీ యొక్క నిర్లక్ష్య వైఖరికి సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.